అంబటి రాయుడు రాజకీయ ఆట, మొదటి బ్యాటింగ్ టీడీపీపైనే. తెలుగుదేశం పార్టీని రాజకీయ నేతలు విమర్శిస్తూ ఉంటారు. వైసీపీ నేతలైతే అదే పనిగా చేస్తారు. అది రాజకీయ సమరంగానే అంతా చూస్తారు. మరి అంబటి రాయుడుకు రాజకీయ ఆసక్తి ఉంది, కానీ ఆయన రాజకీయాల్లోకి ఇంకా ప్రవేశించలేదు. అయితే తన పొలిటికల్ రూట్ ఏంటన్నది అంబటి రాయుడు ఇప్పటికే కొంత క్లారిటీ ఇచ్చేశారు. ఆయన వైసీపీని, జగన్ని పొగుడుతూ వస్తున్నారు. అలాగే 1-2 సార్లు జగన్ని కలిసి వచ్చారు. వైసీపీ విధానాలు భేష్ అని అంటున్నారు. దాంతో అంబటి రాయుడు వైసీపీలోనే చేరతారని అంతా అనుకుంటున్న నేపథ్యం ఉంది. ఇదిలా ఉంటే అంబటి రాయుడిని ఒక యూట్యూబ్ ఛానల్ వారు తాజాగా ఇంటర్వ్యూ చేశారు. ఆయనను యూట్యూబ్ మీడియా అడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా టీడీపీ మీద సెటైర్లు వేశారు. మీ క్రికెట్ రీఎంట్రీకి ఎంఎస్కే ప్రసాద్ కారణమా అన్న ప్రశ్నకు రాయుడు జవాబు టీడీపీకి తగిలేలా ఉంది. నా ఎదుగుదల అంతా, నా కెరీర్ అంతా కళ్ళ ముందు ఉందని ఎవరో క్లెయిమ్ చేసుకుంటే నేను ఎలా బాధ్యుణ్ణి అంటూ అంబటి రాయుడు ప్రశ్నిస్తూనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే తన ఘనత అని టీడీపీ ప్రచారం చేసుకోవడం లాంటిది ఇది కూడా అని కామెంట్స్ చేశారు. దాంతో అంబటి అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ మీద సెటైర్లు వేయడం పట్ల చర్చ సాగుతోంది. ఆయన మనసులో మాటను ఈ విధంగా ఇండైరెక్ట్గా చెప్పేశారా అని కూడా అంటున్నారు. ఇక తనకు జగన్ పొలిటికల్ ఫిలాసఫీ ఇష్టమని సూటిగానే చెప్పేశారు అంబటి. కులాలు మతాలు కాదు, అందరూ బాగుండాలి అన్నది జగన్ ఫిలాసఫీ అని, అదే తనకు నచ్చిందని అంబటి అంటున్నారు. వైసీపీ సిద్ధాంతాల పట్ల తాను అందుకే ఆకర్షితుడిని అయ్యానని అంబటి అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ టీమిండియా మాజీ క్రికెటర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంబటి రాయుడు తన బెర్త్ని కన్ఫర్మ్ చేసుకునే క్రమంలో జగన్ని పొగుడుతూ టీడీపీ మీద జస్ట్ శాంపిల్ అన్నట్లుగా పొలిటికల్ సెటైర్ వదిలారని అంటున్నారు. మరోవైపు చూస్తే వైసీపీ కూడా ఈసారి కొత్త వారికి టికెట్లు ఇవ్వాలని చూస్తోంది. అంబటి రాయుడు ఒక సెలబ్రిటీ, పైగా టీమిండియా మాజీ క్రికెటర్గా మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్నవారు. ఆయన భారతదేశం తరఫున అనేక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి తనకంటూ ఒక మంచి ఇమేజ్ను సంపాదించుకున్నారు. అంబటి రాయుడు బ్యాటింగ్ అంటే యూత్కి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇలా అంబటి క్రికెట్ నుంచి రాజకీయ ఆటకు తయారవుతున్న నేపథ్యంలో టీడీపీని టార్గెట్ చేసుకుని కామెంట్స్ చేశారు. మరి వైసీపీ ఆయనను రాజకీయంగా ముందుకు నడిపిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.